వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ఆలేరు పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఆలేరు మున్సిపాలిటీ చైర్మన్ వస్పరి శంకరయ్య మరియు వైస్ చైర్మన్ మోరిగాడి మాధవి వెంకటేష్లను ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి గారు సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలేరుని అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టిన వారికి నాదొకటే ఒక సలహా, ఈరోజు కొత్తగా కౌన్సిలర్గా ఎన్నికైనాము, బాగా పనిచేస్తాము, ప్రజలతో మెప్పించుకుంటాము, మా ఎమ్మెల్యే గారి ఆశను నిలబెడతామని చెప్పేసి అన్నారు. చాలా సంతోషం. కానీ ఒకేసారి అంత అద్భుతం అయిపోతుందని మాత్రం ఎప్పుడు అనుకోరు. ఒకే రోజులో ఏది జరగదు. ఒకే రోజులో జరిగేది ఉంటే అందరూ మంత్రదండం కోసమే ప్రయత్నం చేస్తారు. మన దగ్గర మంత్రదండం ఏముండదు. మనకు ఉండే మంత్రం ఒకటే, ఓపిక ఒకటే మనకు ఉండే మంత్రం. ఎవరేం చెప్పినా, ఎట్లా చేసినా మనము ఒక ప్రణాళికాబద్ధంగా పని చేసుకుంటూ పోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. మీ మీ వార్డులలో అవసరాలు ఏంటనేది మీకు ఇప్పటికే ఎలక్షన్ల సమయంలో మీరు ఇంటింటి తిరుగుతున్నప్పుడు ఆల్రెడీ మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఎక్కడ ఏ వాడలో ఎట్లాంటి అవసరం ఉంది, మనం ముందుగా ఏం చేస్తే బాగుంటుంది, తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనేది పెద్ద మనుషులు కూర్చోరు కదా. ఎందుకు రాలేదు, ఇట్లాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటాయి, ఓపిక్గా తప్పకుండా నేను ఆఫీసర్ దగ్గర పోతా, ఎందుకు రాలేదు కనుక్కుంటా, మీకు తొందరలోనే తెచ్చిస్తా అని చెప్పి అట్లా ఓపిక్గా సమాధానం చెప్తూ, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. మొట్టమొదటి సంవత్సరంలోనే మీరు మంచి ఇంప్రెషన్ కొట్టేయండి ప్రజల దగ్గర. మీరు ఏం చెప్తే వాళ్ళు అదే పరిస్థితిని తీసుకొచ్చుకోవాలి. మీరు మీద నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. మీ మీద నమ్మకం ఏర్పరచుకుంటే 5 ఏళ్ల పాటు వాళ్ళు మీకు సహకరించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఏదైనా నచ్చ చెప్పినా వినడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 1 సంవత్సరం పాటు మీరు అందరితోని తరలో నాలుగు